నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మరి ఎమ్మెల్యేగా మనకు అందరూ కూడా ఇళ్ళ వెళ్ళిన మనకు పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా పార్టీలో చేరుకున్నందుకు ఈ సందర్భంగా మరి అందరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం ఇవ్వలేదు కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. ఏగా వాస్తవం ఏంటంటే నేను ఉద్యమప్పుడు ఒకసారి గజ్జల జంగారెడ్డి యాదిరెడ్డి పక్షాలు పోయినా కరమగట్ల అప్పుడు ముఖ్యమంత్రి మాటలు విన్నా, ముఖ్యమంత్రి స్పీచ్ విన్నా. అంతకుముందుగా ఎంపీ ఉన్నప్పుడు విన్నా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఊరికే నాగిపించారు, కానీ ఆ నాగిపించిన మాటలు కానీ చంద్రగూడ మండలంలో చాలా కార్యక్రమాలు మనం ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం. ముఖ్యంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం పట్ల, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మన అంజన్న గారి కృషి ఫలితంగా మన శాసన కాంక్షించి కానీ మన రెండు మండలాలు కానీ ఎంతో అభివృద్ధి చెందాయి. ఇవన్నీ చూసి ఈరోజు వివిధ పార్టీల నుంచి మన టీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధికి మీ మీ గ్రామాల అభివృద్ధికి సమవంతంగా కృషి చేస్తూ ఎమ్మెల్యే గారి సహకారంతో మనమందరము పార్టీని బలోపేతం చేసుకుంటూ మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సందర్భం కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, అంజనా గారి నాయకత్వం. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది, ఎందుకంటే చాలామంది చాలా ఉద్యోగాలు వస్తాయి, ఐటీ క్యాంపీలు ఇస్తారు కాబట్టి అవి విధంగా వస్తాయి. నేను బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ బీజేపీ ప్రభుత్వం మన కేంద్రంలో ఉన్నది, మన చిన్న రాష్ట్రం, మన వాళ్ళు కూడా ఎలక్షన్ టైంలో ఉద్యోగాలు ఇస్తారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తే లెక్క చెప్పాలి కదా, లెక్క చెప్తే అయిపోయింది. దాన్ని ఏమన్నా మనకు కూడా అనిపిస్తుంది వాళ్ళకి అన్ని ఉద్యోగాలు ఇచ్చింది మన బీజేపీ కొంచెం అనుకుంటా చెప్పాలి. ఇప్పుడు 1,30,000 వెళ్ళించారు, ఇంకా కొన్ని కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి అంటారు. 1,30,000 మీద అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని ఎలక్షన్ డిపార్ట్మెంట్ కొన్ని పంచాయత్ కార్యదర్శి కానీ అన్ని విషయాలు చెప్పారు, ముందలు పెడతారు చూసుకోండి. మీరు మరి మేము బీజేపీగా కేంద్రంలో మీకు ఇన్ని ఉద్యోగాలు వచ్చామని చెప్పాలి. లేదా మన ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో మా పక్కన కర్ణాటకలో ఎంతో రాష్ట్రాలు పరిపాలిస్తాం, మా పలాంటి రాష్ట్రాలకు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం. మరి మీ ఉద్యోగాలు ఏంటంటే మనం నోరు చూసుకుంటాం కదా తప్పుంటే, ఆ లెక్క ఏది చెప్పాలి, ఉద్యోగాలు ఉద్యోగాలు లెక్క ఏది చెప్పాలి, లెక్క చెప్పాలి కదా. ఉద్యోగాల విషయంలో యువకులు గమనించాలి, ఉద్యోగాలు ఎన్ని పరిమితమో 5% ఉంటాయి జనాభా, అంతకు మించి కట్టడానికి రాదు. తెలంగాణ తగిన ఉద్యోగాలు మనకి ఆధారపోతున్నాయి.
ఎవరైనా నిగమాలు తయారు చేసిరని అడుగు. నేను ఒకసారి సేవ దగ్గర సభ చేసిన ప్రారంభం చేయడానికి పోయినప్పుడు ఒక అమ్మాయి చిన్న ఉన్నది. అయితే డీ గారు నాకు ఇప్పుడు సారా ఊరికే ఫోటో కావాలని మంచి ఫోటో దిగుతాడు సారా ఊరికే అంటే ఎవరు అంటే అమ్మాయి అంటే ఏవిగా అపాయింట్మెంట్ అయింది కీమే ఏవి అంటే అవునండి. ఏ సంవత్సరం పాస్ అయినామంటే 2015 అండి. 2018 అడిగిన ఒక సంవత్సరం తర్వాత అంటే కావాలి అని అడిగిన. మీరు ఏ ఎక్కడంటే నల్గొండ అని. ఓ మీరు నల్గొండ అయితే పవర్ మినిస్టర్ కూడా ఎలక్షన్ మీద సాధ్యం కదా. ఆయన ఇప్పి వచ్చలేండి ఉద్యోగం అన్నారు. మాకెవరు కూర్చున్నారు మిగతా కానీ భయపడుతున్నాం మా కానీ అని ఎవరు గుర్తు. నేను స్వంత రాసిన నాకు పరీక్ష రాసిన నాకు ఉద్యోగం దొరికినాను. చాలామంది ఇది కానీ చాలామంది తెలుసుకొని చాలా ఉద్యోగం దక్కింది. మన గ్రామీణ మాటలు అంటే మన మాటలు ఇంకా ఇంతకుముందు ఏదో గ్రామ వచ్చిన ఇబ్బంది అర్థం మాట్లాడదు. ఇప్పుడు కాసరపాద అయింది మన మాట మనం మాట్లాడాలి అంటే కాసరపాద అందరం రాదు కదా. అందుకని తెలంగాణ తెలంగాణ అంటే మన తెలంగాణ స్వాగతం. ఈ టైం మరి దీని వెళ్ళిపోతే పచ్చం రావు కదా. నేను మర్చిపోయి ఆయన ఓకే ఓకే దానికి రా దగ్గరికి మీ లైన్ ఇక్కడ కొంచెం జరగాలి. అబ్బాయి వినే నీకు వినే నాకు ఉంటాడు ఏమైందమ్మా ఎట్లాంటి.
కోనికి రాదు కదా కొంచెం కొంచెం ఎండ జరిగింది, ఎంత ఎండ జరిగితే అంత మంచి కవర్ అవుతుంది. మీరు కూడా మీరు వస్తారు, గిన్నె వస్తారు. ఇక్కడ జగన్ కారు.